అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం సెయింట్ లూయిస్ లో స్థానిక హిందూ దేవాలయంలో May 24 నుండి 26 తేదీ వరకు 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం నాడు బ్రహ్మోత్సవాలకు ప్రారంభ పూజలు చేశారు. తొలి రోజు ఉదయం కార్యక్రమాల్లో విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, పంచగవ్య ప్రసన్నం, అగ్ని ప్రతిష్ట, అకల్మష హోమం, యాగశాల వాస్తు హోమం, పూర్ణాహుతి, గోమాత పూజ, హారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. నేటి సాయంత్రం మృత్యుక్ వారణం, రక్షాబంధనం, మేదినీ పూజ, అంకురార్పణ తదితర పూజలు నిర్వహించనున్నామన్నారు. వీటితో పాటు 5 రోజుల పాటు ప్రతిరోజు ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకారాలు, సుప్రభాత తోమాల సేవ, తిరు ఆరాధనలు, ముక్త హోమం, ధ్వజారోహణ, అజస్వ దీపారాధన, అంకురార్పణ, నవకుంభరోహణం, ముక్త హోమం, శేషవాహన సేవ, కుంభారాధన, హనుమంత వాహన సేవ, గరుడ వాహన సేవ, శ్రీనివాస కళ్యాణం, గజవాహన సేవ వంటి క్రతువులను కూడా నిర్వహిస్తున్నారు. శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా, ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా ఈ 5 రోజుల క్రతువు మానవాళికి, శ్రేయస్సుకు, ప్రపంచ శాంతికి దోహదపడేలా నిర్వహిస్తున్నట్టు ఆలయ చైర్మన్ గంగవరపు రజనీకాంత్ తెలిపారు. బ్రహ్మోత్సవం అనేది హిందూ ధార్మిక పరిణతిలో ఒక ప్రముఖమైన ఉత్సవం అని, దేవతల కృప భక్తులకు సమృద్ధిగా అందించాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు విజయ్ కె సాక్షి, బ్రహ్మోత్సవాల కార్యదర్శి పుట్టగుంట మురళి తదితరుల సమన్వయంలో 500 మంది వాలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.